ఉండండి మనతో పాటు మాట్లాడేందుకు. ఈ ఇష్యూ మొత్తానికి కేంద్ర బిందువుగా అందరూ ఆరోపిస్తున్నటువంటి శాప్ ఎండి బంగారాజు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బంగారాజు గారు నమస్తే అండి. మొత్తంగా ఇష్యూ ఉదయం నుంచి నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు, మొత్తం కేంద్ర బిందువుగా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎలాంటి ఆన్సర్ చేస్తారు? ఇది ఏమీ లేదండి, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఉన్న పాలసీ ప్రకారం ఆవిడకి రావాల్సిన 23 లక్షలు ఆవిడ అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి. పాలసీ ప్రకారం డిపార్ట్మెంట్స్ అన్ని ఒక పాలసీ ప్రకారం పనిచేస్తా గానీ సొంతంగా ఏమీ పని చేయవండి. కానీ గవర్నమెంట్ ఒక పాలసీ ఇచ్చిందండి, ఆ పాలసీ ప్రకారం ఏ మెడల్కి ఎంత అమౌంట్ దాంతో ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం కాలిక్యులేట్ చేసి 23 లక్షలు అకౌంట్ వెళ్ళిపోయింది. తర్వాత ఓవర్ అండ్ అబౌ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆవిడకి అనౌన్స్ చేసిన ఇన్సెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కోచ్ కి కొంత అమౌంట్ మిగతాది ఆవిడ అకౌంట్ కి వెళ్ళారండి. అంటే ఈ జీవో ఎప్పుడు వచ్చింది? అంటే ఆ కోచ్ మాకు 5 ఏళ్ళు చేసామని చెప్పి ఉత్తరం ఇచ్చారు కాబట్టి ఉత్తరం ప్రకారం చేయడం జరిగిందండి. అంటే ఇక్కడే క్వశ్చన్, ఈ రోజు బంగారాజు గారు ఒక్క నిమిషం అంటే మేము ఆ జీవో అమెండ్ చేసి ఆ మొత్తం అమౌంట్ ఆ కోర్ట్ పర్సన్స్ కే ఇచ్చేలాగా ఈ రోజు జీవో ఇవ్వడం జరుగుతుందండి. బంగారాజు గారు ఒక్క నిమిషం, మీరు ఎవరైతే సత్యనారాయణ అనేటువంటి కోచ్ నేనే తనకి కోచ్ గా ఉన్నానని లెటర్ తనిస్తే తనని తన లెటర్ని మీరు పరిగణలోకి తీసుకొని తనకు కేటాయించడం జరిగింది. కానీ ఎప్పుడు సురేఖ గానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆయన మాకు కోచ్ అని చెప్పిన సందర్భాలు లేవట. ఇప్పటి వరకు వాళ్ళు కనీసం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే కూడా మీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉంటామండి, అపాయింట్మెంట్లు అడగడం కానీ డినై చేయడం కానీ ఎప్పుడు జరగలేదు, ఏ స్పోర్ట్స్ పర్సన్ కి జరగదు. కానీ మీరు తన ఒక్క లెటర్నే ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఇటు వీళ్ళ నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు ఎప్పుడు మాకు అతను కోచ్ అని చెప్పలేదు. వీళ్ళ వాంగ్మూలం తీసుకోకుండా మీరు తనిచ్చిన లెటర్ ప్రకారమే తనే కోచ్ అని నిర్ధారించి తనకి ఎలా కేటాయిస్తారు తన నజరానాలో నుంచి? ఇది ఒకసారి 5 ఏళ్ళు ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటే మనకి ఆర్చరీ అసోసియేషన్లు ఉంటాయి, ఆర్చరీ ఫెడరేషన్లు ఉంటాయి, మొత్తం అన్ని దగ్గర కూడా అన్ని ఏళ్ళ రికార్డులు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఇదేది నోటి మాటల మీద కాదండి, మనకి నేషనల్ ఫెడరేషన్ ఉంది, స్టేట్ అసోసియేషన్ ఉంది, ఆర్చరీ అసోసియేషన్, ఏ పిల్లలు ఎక్కడ ఏ కోచ్ ద్వారా తీసుకుంటున్నారో అన్ని వివరాలు కూడా మనకి వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. అంటే జ్యోతి సురేఖ అబద్ధం చెప్తుందా? జ్యోతి సురేఖ అబద్ధం చెప్తుందా? పద్ధతిగా చేస్తారు బంగారాజు గారు. ఈ పద్ధతిగా కూడా జరిగింది బంగారాజు గారు. జ్యోతి సురేఖ అబద్ధం చెప్తుందా? ఎవరికన్నా సరే ఒక గ్రీవెన్స్ ఉంటే ఒక సాటర్డే సండే సాటర్డే ఫ్రైడే రాత్రి జీవో ఇస్తే సాటర్డే సండే సెలవులు కాబట్టి కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఈయన నా కోచ్ కాదు అంటే ఒక రోజులో జీవో అమెండ్ చేసి ఇస్తారు, అది గవర్నమెంట్ పద్ధతి. ఏ ఆఫీసర్ దగ్గరికంట వెళ్ళకంట ఇది నాకు జరిగిపోయింది అని చెప్పడం భావ్యం కాదు. అంటే జ్యోతి సురేఖ ఆన్సరబుల్ బంగారాజు గారు, బంగారాజు గారు చూసి వాళ్ళు అమెండ్ చేస్తారు. అంటే బంగారాజు గారు జ్యోతి సురేఖ అబద్ధం చెప్తున్నా ఇప్పుడు తీసుకొని అభ్యంతరం ఉంటే ఆ జీవో మార్చి ఇస్తారు గవర్నమెంట్. సంబంధిత మంత్రి గారు కూడా ఇందాక AP24x7 తో మాట్లాడడం జరిగింది. ఒక మాట అన్నారు ఆయన, దీని వెనక ఎవరో ఉన్నారని. అంటే ఎవరో ఉన్నారంటే జ్యోతి సురేఖ ఎవరో ఉండి నడిపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఈ విషయంపై అండి నేను అంతకంటా ఏమీ మాట్లాడడానికి ఏమి లేదండి. ఆవిడకి అభ్యంతరం ఉంది కాబట్టి అభ్యంతరం తొలగించి ఈ రోజు సాయంకాలంలో కొత్త జీవో ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ బంగారాజు గారు, నా దగ్గర నుంచి మాట్లాడడానికి ఏమి లేదు.